7వ తేదీ నుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు. పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన గురువారం ముగియనుంది. గత నెల 27వ తేదీన ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీన జరగాల్సిన కౌన్సిలింగ్ను ఎన్నికల కౌంటింగ్ కారణంగా గురువారానికి వాయిదా వేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఏపి, పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో ఒకటి నుంచి చివరి ర్యాంక్ వరకు పొందిన వారి సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 108001 నుంచి 116000 ర్యాంకు వరకు, ఆంధ్ర లయోలా కళాశాలలో 116001 నుంచి చివరి ర్యాంకు వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తామని పాలిసెట్ 2024 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎం విజయసారథి తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీలోపు ఆన్లైన్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 11వ తేదీన ఆప్షన్ మార్పులకు అవకాశం కల్పిస్తారు. 13వ తేదీన సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీ లోపు అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలకు స్వయంగా వెళ్లి రిపోర్టు చేయాలి. ఎన్జి రంగా వ్యవసాయ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు. గుంటూరులోని లామ్లోని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలో 4 డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం సీట్ల సంఖ్య ప్రభుత్వం కళాశాలలో అయితే 688, అనుబంధ కళాశాలలో 2530 ఉన్నాయన్నమాట. ప్రభుత్వ కళాశాలలు 25, అనుబంధ కళాశాలలు 260 ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ కల్చర్ 2 కోర్సు ఉంటుంది. ఈ సీట్లు ప్రభుత్వ కళాశాలలో 25 ఉంటాయి, అనుబంధ కళాశాలలో 40 ఉంటాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో 3 ఉంటుందన్నమాట ఈ కోర్సు. సీట్లు ప్రభుత్వ కళాశాలలో 60 ఉంటాయి, అనుబంధ కళాశాలలో 330 ఉంటాయి. దీనికి అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 31 ఆగస్ట్ 2024 నాటికి 15 నుంచి 22 మధ్య ఉండాలి. ఎంపిక విధానం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కూడా సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ 1 జూన్ 2024 ప్రారంభమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జూన్. వెబ్సైట్ ఏఎన్జీఆర్ఏయు.ac.in. 8వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం. హిందూపురం పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న సుగురు ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో 8వ తేదీన, అంటే శనివారం, ట్రినిటీ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కుమార్ రాజా పేర్కొన్నారు. బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి బెంగళూరులోని శంకర్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.